అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నానక్రంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం. ఓకే, ఇక్కడ మనకు ఒకటి గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ఇప్పుడు మనం కమ్యూనిటీలో ఉన్నామండి. ఈ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ కానీ ఫ్లాట్స్ అయితే లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు ఇదంతా గార్డెను. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అండి. దీని ఎసెప్ట్ ఎంత ఉంటుంది, ప్రైజ్ ఏంటి, ఏ ఫేసింగ్ ఏందనేది మీకు మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, మనకి ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి. ఇవి న్యూ ఫ్లాట్స్ అండి. ఇంకా మనకి ఇక్కడ ఆక్యుపేషన్ అనేది ఒక 2 ఫ్యామిలీసే ఉన్నారంతే. ఇది స్విమ్మింగ్ పూల్, మీకు ఇది వచ్చేసి పార్క్ అండి. మీకు అక్కడ స్టేజ్ కూడా ఉంది ఏదన్నా ఫంక్షన్స్ బర్త్డే అలా చేసుకోవటానికి. మీకు ఇక్కడ వచ్చేసి ఇది క్లబ్ హౌస్, లోపల ఇక్కడ క్లబ్ హౌస్ ఇంటర్నల్ ఇండోర్ గేమ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇది గార్డెను, ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఓకే, మరి వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. చాలామంది మనకి ప్రైజు అనేది ఎసెప్ట్ సైజులు కొన్ని మెన్షన్ చేయలేదండి అంటున్నారు. అంటే వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ చూడటం వల్ల వాళ్ళకి అదనేది మిస్ అవుతున్నట్టున్నారు. మనం పూర్తి డీటెయిల్స్ అనేది మొత్తం, ఎందుకంటే డిస్క్రిప్షన్లో రాయట్లేదు కాబట్టి, పూర్తి డీటెయిల్స్ అనేది మనం పూర్తిగా మొత్తం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అది గమనించండి. మీకు డీటెయిల్స్ అనేది మ్యాక్సిమం 1-2 టైమ్స్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వచ్చాం. ఫ్లాట్ ఏదైతే ఇది ఉందో, ఇది వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. చాలామంది మనకి బాల్కనీస్ కొంచెం స్పేసియస్గా ఉండాలి అనేది అడుగుతున్నారు. మ్యాక్సిమం దీనికి 3 BHK కదండి. హాల్లో నుంచి బాల్కనీ ఉంటుంది, 2 బెడ్రూమ్స్లో నుంచి బాల్కనీ ఉంటుంది, ప్లస్ కిచెన్లో నుంచి బాల్కనీ ఉంటుంది. మీకు మొత్తం డీటెయిల్స్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ టీవీ స్టాండ్ అండి. ఇది మొత్తం ఆల్మోస్ట్ అంతా రెడీ టు మూవ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ కానీ అన్నీ చేయించారు. ఓకే, మీకు అది కనపడుతుంది వచ్చేసి మనకి బయట ఉంటుంది చెప్పు స్టాండ్ అనమాట. వీళ్ళు చేంజ్ ఇది లోపల పెట్టేశారు ఇది. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇది బాల్కనీ చూడవచ్చు. ఇది హాల్లో నుంచి లివింగ్ ఏరియా సిట్టింగ్ ఏరియాలో నుంచి బాల్కనీ కూడా చూడండి ఎంత పెద్దగా అలా ఎంత లెంత్ ఉందో. ఇటు హాల్లో నుంచి ఉంటుంది, మీకు ఇటు బెడ్రూమ్లో నుంచి, అంటే రెండింటికి కామన్ బాల్కనీ అనేది ఉంటుంది చూడవచ్చు మీరు. చూడండి ఇది బెడ్రూమ్స్, ఇది బెడ్రూమ్లో నుంచి కూడా కామన్ బాల్కనీ అనమాట. మీకు హాల్లోనైతే ఏదైతే చూపించాను అక్కడ నుంచి మీకు పూర్తిగా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఇది వచ్చేసి ఇక్కడ ప్రేయర్ గది చూడండి. ఇది ప్రేయర్ గది అండి. మీకు ఇదంతా డైనింగ్ ఏరియా కిందకు వస్తుంది. మీకు అక్కడ వచ్చేసి అది డైనింగ్ వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు టీవీ మళ్ళీ టీవీ సెటప్ కూడా, ఇది లివింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇటు ఒక విండో అనేది ఒకటి ఇచ్చారు, అక్కడ ఒక విండో ఇచ్చారు చూడవచ్చు ఎలా చేశారనేది. మ్యాక్సిమం మొత్తం డీటెయిల్స్ వీడియోలోనే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి మీరు ఫ్లాట్ అనేది వీడియోలోనే మ్యాక్సిమం అనేది మీకు అంటే చాయిస్ అనేది డిసైడ్ చేసుకోవడానికి గురించి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. మీరు వచ్చి విజిట్ చేసి మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే మీకు టైం వేస్ట్, పరిస్థితులు బాగలేవు కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. చూడవచ్చు ఆల్రెడీ బెడ్స్ కూడా అరేంజ్ చేశారు, ఫుల్ ఫర్నిచర్ ఇది చూడండి.
ఇక్కడ ఒక విండో ఇచ్చారు మీకు. ఇటు చూసినట్టయితే డ్రా టైప్లో డ్రా లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడండి. ఓకే, ఇది వచ్చేసి మీకు బాల్కనీ అండి. మీకు ఇందాక చూపించా కదా, హాల్లో నుంచి బెడ్రూమ్ నుంచి కామన్ బాల్కనీ అని, ఈ కామన్ బాల్కనీ ఇది. ఓకే, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి సంబంధించింది కబోర్డ్స్ మొత్తం ఫుల్గా చేయించారు చూడవచ్చు. ఇక్కడ మీకు మిర్రర్ కూడా చేయించారు. డ్రెస్సింగ్, ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు మొత్తం పిన్ పిన్ అనేది చూపిస్తాను మీకు, మ్యాక్సిమం చూడవచ్చు కబోర్డ్స్ అవి. ఓకే, మీకు అక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్, ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది డ్రెస్సింగ్ ఏరియా, కబోర్డ్స్ చూడవచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, చూడండి ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, ఫుల్ కబోర్డ్స్, ఇంక మీరు ఏం చేయించుకోని అవసరం లేదు, రెడీ టు మూవ్. ఇది చాలా బాగుందండి ఫ్లాట్ అయితే, మీరు కూడా చెప్తారు వీడియో మొత్తం చూసినాక. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. చెప్పాను కదండి, ఇది మనకి ఇటు లివింగ్ ఏరియా, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఒకసారి చూద్దామండి, ఇక్కడ కిచెన్లో కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కిచెన్ అండి, కిచెన్ ఎంట్రన్స్ ఇది చూడవచ్చు. ఓకే, చూడండి కబోర్డ్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా టు బాల్కనీ అండి. ఇది చూడండి, ఇది కూడా కామన్గా ఉంటుంది ఆ బెడ్రూమ్కి దీనికి. చూడండి చాలా పెద్దగా వస్తుంది బాల్కనీ, అది ఆ బెడ్రూమ్ సంబంధించింది. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా బాల్కనీ, ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, మీకు కనపడుతుంది వచ్చేసి అవతారు అండి, అది అది వచ్చేసి మీకు అవతారు. ఓకే చూడండి, ఇది వాష్ ఏరియా. ఓకే, ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం మనం. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ చూడండి, ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ ఒక విండో అనేది ఒకటి ఇచ్చారు, అదే మనకు బాల్కనీ స్లైడింగ్ గ్లాసు. చూడండి, ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అండి, కబోర్డ్స్తో సహా న్యూ ఫ్లాటు. ఓకే, చాలామంది అడుగుతున్నారు ఇలా స్పేసియస్గా వెంటిలేషన్ ఉండేది. మనం ఇది వచ్చేసి బాల్కనీ చూద్దామండి. ఇందాక చూపించాం కదండి, అది వాష్ ఏరియా, దానికి అటాచ్డ్గా బాల్కనీ. ఓకే, మీకు చాలా బాగుంటుంది. మీకు ఇటు సైడు రైటు లెఫ్ట్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి, కబోర్డ్స్ కానివ్వండి. ఇక్కడ మిర్రర్ పెట్టినారు, గ్లాస్ డ్రెస్సింగ్ అన్నమాట. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్.
చూడొచ్చు. బాత్రూంలో ఒకటే లైట్ అనేది లేదు. ఓకే, ఇది అండి దీని డీటెయిల్స్. ఓకే, ఇది అసెప్టివ్ ప్రైస్ కానీ మొత్తం డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది 2675 ఎస్ఎఫ్టీ అండి, మళ్ళీ చెప్తున్నాను 2675 ఎస్ఎఫ్టీ. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 6500 చెప్తున్నారు. ఓకే, ఇది మొత్తం వచ్చేసి మనకి 2 బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్ వచ్చేసి 3 ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, ఇండోర్ గేమ్స్ ఆల్మోస్ట్ అన్ని ఇమ్యూనిటీస్ అనేది ఉన్నాయండి. దీనికి కార్ పార్కింగ్ అనేది, ఇమ్యూనిటీస్ ఛార్జెస్ అనేది సపరేట్ అండి, అది గమనించండి. మనం ఓన్లీ ఎస్ఎఫ్టీ కాస్టే చెప్తున్నాము, ఇమ్యూనిటీ ఛార్జెస్ అనేది ఆల్మోస్ట్ మొత్తం కార్ పార్కింగ్ కావచ్చు అన్ని కలుపుకొని 10 లాక్స్ దాకా పడుతుంది. 9,78,000 ఏం పడుతుందండి. ఇప్పుడు మనం ఏదైతే చూసాం మొత్తం ఇంటీరియర్లు, ఈ ఇంటీరియర్కి వచ్చేసి 20 లాక్స్ కోట్ చేస్తున్నారు ఇల్లు. మనం ఓన్లీ ఎస్ఎఫ్టీ కాస్టే చెప్తున్నాము, ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి 6,500 చెప్తున్నారు, అది నెగోషియేషన్ ఉంటుంది. ఇమ్యూనిటీ ఛార్జెస్ వచ్చేసి 10 లాక్స్ దాకా ఉంటుంది. మొత్తం కబోర్డ్స్ వచ్చేసి 20 లాక్స్ వరకు, ఈ కబోర్డ్ ఇంటీరియర్లు ఏదైతే చేయించారో కబోర్డ్స్ అనేది వాళ్ళు కోడ్ చేస్తున్నారు. ఇది దీని డీటెయిల్స్ అండి, మళ్ళీ చెప్తున్నాను 2675 ఎస్ఎఫ్టీ. ఫర్ ఎస్ఎఫ్టీ 6,500 చెప్తున్నారు, 2675 ఎస్ఎఫ్టీ. ఫర్ ఎస్ఎఫ్టీ 6500 చెప్తున్నారు, 10 లాక్స్ ఇమ్యూనిటీస్ అంటే ఈ కమ్యూనిటీలో ఇమ్యూనిటీ ఛార్జెస్ ఏదైతే వాళ్ళు కోడ్ చేస్తున్నారో మీరు అదే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. ఓకే, మనకి ఈ కబోర్డ్స్ గురించి 20 లాక్స్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తున్నారు. ఇదే అండి, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్ కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.